సాధారణంగా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం ఇలా వచ్చి వెళ్లిపోవడం కాదు, ఇండస్ట్రీలో పాతుకు పోతుంటారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని ఎంతో మంది హీరోలకు వారే అసలైన బ్యాక్గ్రౌండ్ గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి వారిలో తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు అనే చెప్పాలి. సాధారణంగా ఎంతో మందికి సినిమా ఇండస్ట్రీ అవసరం, కానీ ఇక చిరంజీవి, నందమూరి తారక రామారావు ని చూస్తే మాత్రం వీరే అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరూ ఎంతో గొప్ప నటులో అంతకుమించి మనసున్న మనుషులు అని కూడా చెప్పాలి. అయితే అటు సినీ ప్రేక్షకులు కూడా ఇండస్ట్రీలో హీరోలని మూడు తరాలుగా అభివర్ణించడం చేస్తూ ఉంటారు. ఒకటి ఎన్టీఆర్ తరం, అయితే ఇక రెండవది చిరంజీవి తరం, మూడవది ఇక నేటి తరం. అయితే అప్పుడు ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా ఇక వీరిద్దరూ మాత్రం తరానికి ఒక్కడు అన్న విధంగానే పేరు సంపాదించుకున్నారు. రాముడు, కృష్ణుడు, కర్ణుడు, రావణాసురుడు ఇలా మొదలు పెడితే ఒక పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు నందమూరి తారక రామారావు. ఇలా ఆయన కెరీర్ లో పోషించిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఇలా ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ లెవెల్లో ఇండస్ట్రీలో బలంగా జెండా పాతింది మాత్రం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో వచ్చిన చిరంజీవి అని చెప్పాలి. ఎన్టీఆర్ లాగా పౌరాణిక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు, కానీ తనదైన శైలిలో డాన్సులు, నటన, యాక్షన్ తో సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా తరానికి ఒక్కడు అన్న రీతిలోనే క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. మరి వీరిలో తరానికి ఒకడిగా నిలిచే హీరో ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.